ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై నో బ్లాగ్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేను కూడా బాగున్నానండి. అండ్ ఇంకా ఈ వీడియో చేసిన తర్వాత ఎలా ఉంటానో కూడా నాకు తెలియదు, ఎందుకంటే అంత బాధ అనిపిస్తుంది. సో మాట్లాడుతుంటేనే ఏదో తెలియని బాధ అన్నమాట. సో ఏం చేస్తాం, తప్పదు కదా, కొన్ని కొన్ని అయితే భరించాలి, తప్పదు. సో ఇంకా ఇంతకు ఇవ్వాల్టి వీడియో వచ్చేసి లక్కీ పాప బర్త్డే కమింగ్ సూన్ అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అండ్ ఈ రోజు అయితే లక్కీ పాప ఫస్ట్ బర్త్డేకి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి 13 ఇయర్స్ బ్యాక్ వీడియో, లక్కీ పాప ఫస్ట్ బర్త్డే వీడియో సెలబ్రేషన్ అయితే మీకు చూపిస్తాను. చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక అంటే అప్పుడు 13 ఇయర్ అంటే మాకు పెళ్ళి ఇంకా మే 15 ఇయర్స్ అవుతుంది కదా మ్యారేజ్ అయితే. సో 15 ఇయర్స్ బ్యాక్ మేము ఎలా ఉన్నాము, సో లక్కీ పాప బర్త్డేలో మేము ఎలా ఉన్నాము, నేను కానీ మా వారు కానీ లక్కీ పాప కానీ ఎలా ఉన్నాము, ఈ వీడియోలో అయితే మీరంతా చూడబోతున్నారన్నమాట. సో బట్ నాకైతే ఇంకా చూపించాలంటే చాలా బాధగా ఉంది, బట్ తప్పదు కదా. సో ఏం చేస్తాం, ఇవన్నీ భరించక తప్పదు. మనుషులు అన్నాక కష్ట సుఖాలు అన్నింటినీ దిగమింపుకొని ముందుకు వెళ్ళాలి. సో అది నా ధైర్యానికి కారణం, ఇంకా నాకు నేనే ధైర్యం తెచ్చుకుంటాను అంతే. బట్ ఈ వీడియో చూసిన తర్వాత అయితే నా గుండె అయితే నిజంగా బరివెక్కిపోతుంది. సో ఇది సో చేసేటప్పుడు వీడియోలు చేసేటప్పుడు బాగానే చేస్తాం, కానీ ఇంకా తర్వాత ఇవన్నీ చూసుకోవాలంటే ఎక్కడో ఒక మూలన అయితే చాలా చాలా సఫర్ అయిపోతాను నేనైతే. సో ఇంకా నా బాధ ఎప్పుడు ఉండేదే లేండి. సో ఇది లక్కీ పాప పిక్స్, ఫస్ట్ బర్త్డే అప్పుడు సెలబ్రేషన్ అప్పుడు ఎలా ఉందో చూసేసేయండి. సో మీకైతే తప్పకుండా వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఇంకేందుకు ఆలస్యం, లక్కీ పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగిందో చూసేసేయండి. ఇంకా నేనైతే ఈ ఫొటోస్ అన్ని ల్యాప్టాప్లో చూపిస్తున్నానండి. సో వచ్చేసి ల్యాప్టాప్, ఇది కూడా మాకు స్టార్టింగ్లో కన్నయ్య గిఫ్ట్ ఇచ్చారన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఇది వచ్చేసి లక్కీ పాప అండ్ నేను, ఇక్కడ నేను, మా చెల్లెలు, నా ఫ్రెండ్ అండ్ మా బావ కూతుర్లు ఇద్దరు. సో ఇది ఫస్ట్ బర్త్డే లక్కీ పాప అయితే ఇలా ఉండింది. ఇంకా చూపిస్తాను, చాలా మంచి మంచి మెమరీస్ అయితే ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా అయితే ఇక్కడ అన్నీ చూసేసేయండి. అయితే ఈ ఫంక్షన్ మేము లక్కీ పాప ఫస్ట్ బర్త్డే వచ్చేసి నాంపల్లి గుట్ట ఉంటుంది కదండి, సో అక్కడ చేసామన్నట్టు. సో ఫస్ట్ రోజు లక్కీ పాప బర్త్డే రోజు బర్త్డే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా దర్శనం చేసుకున్నాం, వేములవాడలో దర్శనం చేసుకున్నాము, లక్కీ పాపకు పుట్టెంటుకలు తీయించాము. ఆల్రెడీ పుట్టెంటుకలు అయిపోయినాయి కానీ ఇంకా నెక్స్ట్ టైం అంటే ఇలా మొక్కుంది. సో అది ఇక్కడ వచ్చేసి నేను, లక్కీ పాప. సో ఈ లక్కీ పాప కోసమే స్పెషల్గా అయితే మా వారు ఇంకా కెమెరా తీసుకున్నారు. సో నేను ఒకసారి చూపించాను చూసారా మొన్న లక్కీ పాప బట్టలు అప్పుడు. సో ఇది ఓవరాల్గా అయితే మా పిక్కు, నేను, మా వారు అండ్ లక్కీ పాప. సో లక్కీ పాప కోసం తీసుకున్న ఫస్ట్ డ్రెస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఇలాగా అసలు లక్కీ పాపకి ఇలాంటి ప్రాబ్లం ఉందని మాకు అప్పటి వరకు తెలియదన్నమాట. చాలా మందిని పిలుచుకున్నాము మేమైతే అక్కడ, ఇంకా బర్త్డే ఎలాగో చేస్తున్నామని చెప్పేసి ఒక యాటన్ కోసినాం అన్నట్టు ఇంకా. సో అదే సెలబ్రేషను, చాలా చాలా మంది వచ్చారు అప్పుడైతే. సో అది మా వారు, మా అత్తమ్మ, మా అమ్మ, నాన్న, మా అక్క, మా మామయ్య, ఇక అందరూ డైలీ నా వీడియోస్లో చూస్తున్న వాళ్ళే, ఇంకా రిలేటివ్స్ అందరిని అయితే పిలుచుకున్నాము. సో ఇవన్నీ ఫోటోస్ చూసి అయితే మా వారు చాలా బాధపడతారు. లక్కీ పాప ఇలా అయిందని ఒక బాధ ఉంటే మా వారు చూడండి అప్పుడు హెయిర్ అయితే ఎంత తిక్కుగా ఉందో మా వారికి అయితే. సో అది హెయిర్ని చూసి అయితే పాపం చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా కూడాను. ఇవన్నీ చూపిస్తున్నాను వన్ బై వన్, అన్నీ చూసేయండి. ప్రతిదీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా వీడియో లెంత్ అవుతుంది. ఇలా మా వారి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఉన్నారు. చూడండి ఒక్కసారి నన్ను అయితే చూడండి, అప్పటికి ఇప్పటికి తను వచ్చేసి నా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. సో అది లక్కీ పాప అయితే అసలు ఏ పొంతన లేదు, ఎంత క్యూట్గా ఉండేదో లక్కీ పాప అయితే. సో ఇక్కడ చూడండి మా అక్క, బావ, అందరము, అమ్మ, సో ఇలాగా మా నాన్న, అందరితో ఇలా కొంచెం అప్పుడైతే చాలా చాలా. ఇంకా మా వారు అప్పుడైతే సర్పంచ్ ఉండే అన్నమాట, ఇంకప్పుడు మా పెళ్ళి కాకముందే మా వారు సర్పంచ్. సో అది మొత్తానికైతే ఇక్కడ అయితే ఒకరికొకరు అలా అంతా స్వీట్లు పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా వంట అయిపోయిన తర్వాత అందరం కూడా భోజనాలు చేస్తూ ఉన్నాము. సో అన్నీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఇవన్నీ కూడా మా మెమొరీస్ అండి, చాలా ఉన్నాయి. లక్కీ పాప పిక్స్ అయితే ఇంకా చెప్పలేమన్నమాట. అండ్ ఈ పిక్ వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన నెక్స్ట్ డే ఇంకా వేములవాడలో దర్శనం చేసుకున్నాము. నా బంగారు తల్లి చూడండి ఎంత క్యూట్ ఉందో అసలు. సో చాలా క్యూట్గా ఉండే అమ్మ, లక్కీ పాప, మా అత్తమ్మ, ఇలా అందరం ఇంకా దర్శనం చేసుకున్నాము. గుండు తీయించిన తర్వాత ఇంకా మా వారు,
సో ఇది ఇంకా మా బంగారు తల్లి ఎంత క్యూట్గా ఉంది. ఎవరు అనుకుంటారండి పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని. సో ఏం చేస్తాం చెప్పండి, ఇంకా పెద్దగా అయినా కొద్ది తెలిసింది. ఇది వచ్చేసి నేను లక్కీ తల్లి చూడండి. ఇంకా అప్పుడు ఎంత క్యూట్గా ఉన్నానో నాకు అప్పుడు కూడా, ఇంకా నోస్ పైన అయితే పిగ్మెంటేషన్ అప్పుడు కూడా ఉంది. సో ఇది ఓవరాల్గా అయితే లక్కీ పాపకి ఏదో సిరప్ పోస్తున్నాను. మా చెల్లెలు, ఇంకా అమ్మ, అత్తమ్మ, మామయ్య, సో ఇలాగా అందరము చాలా ఎంజాయ్ చేశాం. బట్ లక్కీ పాపకి అప్పుడు తెలియదు మాకు లక్కీ పాపకి ప్రాబ్లం ఉందని చెప్పేసి, తర్వాత తెలిసింది ఇంకా. సో ఏం చేసాం, ఇలా పిల్లలకు ఒక సమస్య ఉంటుందని తెలియదు కదా. బట్ చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి లక్కీ పాప పిక్స్, మెమొరీస్ చాలా చాలా ఉన్నాయి. ఇంకా అప్పుడైతే మేము లక్కీ పాపకి చూడండి, సో బంగారం అంటే లక్కీ పాప ఎత్తు బెల్లం అక్కడ వేములాల్లో మేము మొక్కుకున్నాం అన్నట్టు, ఇంకా దాని ఎత్తి ఇలా బంగారం అయితే ఇచ్చుకున్నాము లక్కీ పాపకి. సో ఇది ఓవరాల్గా అయితే లక్కీ పాప. ఇంకా లక్కీ పాపది ఒక వీడియో చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి లక్కీ పాప స్మాల్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ అయితే లక్కీ తల్లి ఎన్నో ఉన్నాయి. చూసారా, ఇక్కడ గమనించినట్టయితే లక్కీ పాపకు ఆల్రెడీ ఆటిజం ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఉంది. బట్ మాకేంటంటే ఎక్స్పీరియన్స్ లేదు. సో ఫస్ట్ కిడ్ కాబట్టి ఏదో వాళ్ళు ఏది చేసినా మనకు ముద్దుగానే అనిపిస్తుంది కదండి. సో అదే ఇక్కడ ప్రాబ్లం. సో అప్పటికి మేము ఈ ప్రాబ్లం ఉందని మాకు నిజంగా లిటరలీ తెలియదండి. సో చూస్తున్నారు కదా ఫింగర్స్ అలా చేయడం, కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు తెలియదు అన్నమాట. ఏదో తను చిన్నపిల్ల కదా ఆడుకుంటుంది, ఇది కూడా ఒక రకమైన ఆటనే అని అనుకున్నాము. బట్ మాకు తెలియదు. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఒక రకంగా మనం గెట్ చేసే ముందుకు స్టెప్ వేసేవాళ్ళము, బట్ ఏం చేయలేం కదా. సో ఫస్ట్ కిడ్ కాబట్టి చెప్పాను కదా ఏ చేసినా ముద్దుగానే ఉంటుంది. సో అది తనకు సింప్టమ్స్ అప్పుడే కొంచెం కొంచెం ఉన్నాయి, ఇప్పుడు తెలుసు అన్నమాట ఆ సింప్టమ్స్ ఉంటే ఓ ఆ ప్రాబ్లమా అని చెప్పేసి. బట్ చూడండి, ఇది వచ్చేసి 1.5 ఇయర్ అన్నమాట. లక్కీ పాప హెయిర్ కూడా అప్పుడప్పుడే చూస్తున్నారు, 1.5 ఇయర్ కూడా కాదు, అప్పుడే గ్రోత్ అవుతుంది ఆఫ్టర్ బర్త్ తర్వాత. మినిమమ్ ఒక 2-3 మంత్స్ తర్వాత పిక్ అన్న వీడియో అన్నమాట ఇదైతే. సో చూస్తున్నారా, సో ఇవన్నీ కాకపోతే మేము అప్పుడు గ్రహించలేదు, కానీ ఇలా చాలా సింప్టమ్స్. బట్ ఎంత ముద్దుగా చూసుకున్నామో మా బిడ్డని. ఫస్ట్ ఎవరికన్నా కానండి, ఫస్ట్ కూతురు అంటే ఇంకెవరికన్నా ఎంత ప్రేమ, ఎంత ఎఫెక్షన్ ఉంటుంది చెప్పండి. సో ఏం చేస్తామండి, దేవుడు మా ఆనందాలన్నీ ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పటికీ మా జీవితాల్లో సంతోషాలు లేవన్నమాట. సో అది ఎంత చెప్పినా తక్కువనే. బట్ ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇదొక వీడియో, అండ్ ఇంకో వీడియో చూపిస్తాను చూడండి. అండ్ ఈ పిక్ వచ్చేసి బర్త్డే కంటే ముందు తీసిన పిక్ అన్నమాట. వీడియో అయితే అది బర్త్డే ముందుదే పిక్. చూస్తున్నారు కదా లక్కీ పాప అయితే అసలు చూస్తూ ఉండాలనిపిస్తుంది, అంత క్యూట్ బంగారు తల్లి. సో ఇది మొత్తానికైతే ఏం చెప్పినా తక్కువనే అన్నమాట. సో అది ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. దానికోసం మేము చెయ్యని పని లేదు, తీసుకురాని బొమ్మలు లేదు. ఇంకా దానికోసం ఎంత ధీరజ్ కూడా అంత ఎక్కువ మేము ఏదైనా ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. లక్కీ పాప కోసం అయితే ఎన్నో చేశాము చిన్నప్పుడు అయితే. ఇంకా షాపింగ్కి హైదరాబాద్ పోయినప్పుడు కోమలని సిస్టర్స్ అని ఇద్దరు సిస్టర్స్ ఉండరు చూసారా, వాళ్ళిద్దరితో షాపింగ్ మాల్లో తీసుకో. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఫైనల్లీ అయితే లక్కీ పాప ఇంకా చాలా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇది లక్కీ పాప ఊటీలో దిగిన పిక్ అన్నమాట. సో ఇలాంటి పిక్స్ అయితే చాలా ఉన్నాయి. నా బంగారు తల్లి ఎన్నో మెమొరీస్ ఉన్నాయి. ఈ పిక్ చూడండి. సో ఇది వచ్చేసి మైసూర్లో లక్కీ పాపను తీసుకెళ్ళినప్పుడు, ఇది వచ్చేసి 2.5 ఇయర్స్ అలా ఉన్నప్పుడు అప్పుడు పిక్ అన్నమాట. సో ఇలా చూపించుకుంటా పోతే చాలా ఉన్నాయి. సో ఏం చేస్తాం, చాలా చాలా మనసుకైతే బాధ ఎంతో ఉంది. సో తప్పదు కదండి, ఏం చేస్తాం ఇలాంటివి అయితే. ఇంకా లక్కీ పాప పిక్స్ చూపించుకుంటా పోతే ఎన్నో ఫోల్డర్స్ ఉన్నాయి. దానికోసం ప్రత్యేకంగా వాళ్ళ నాన్న కెమెరానే కొన్నాడు. ఇక ఢిల్లీ అయితే ఢిల్లీకి వెళ్ళినప్పుడు స్పెషల్ పిక్స్ కొన్ని ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అది లక్కీ పాపయ్యి మొత్తానికైతే ఫస్ట్ బర్త్డే వీడియోస్ అయితే చూసారు కదా ఫోటోస్. లక్కీ పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు ఎంత క్యూట్గా ఉందో. సో నిజంగా చెప్తున్నాను, చూస్తూ ఉంటే చాలా బాధ అయితే అనిపిస్తుంది. బట్ ఏం చేస్తామండి, కొన్ని కొన్ని తలరాతలు ఇంతే అన్నమాట. బట్ ఎవరికన్నా పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం ఉంటే ముందే కొంచెం గ్రహించండి. మాకు తెలియదన్న ఫస్ట్ కిడ్ అన్న ఏ చేసినా మేము హ్యాపీగా తృప్తిగా చాలా హ్యాపీగా అనుకున్నాము, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని మనకు నిజంగా తెలియదన్నమాట. సో ఇది
సో ఏం చేస్తాం, కొంచెం మెమరీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నా వీడియో ప్రతిదీ కూడా యూట్యూబ్లో నాకు మెమరీగా ఉంటుందని చెప్పేసి తప్పితే నా బాధ ఏదో మీతో షేర్ చేస్తే మీకు ఏదో బాధ పెట్టాలనే ఉద్దేశం అయితే కాదన్నమాట. ఇది మొత్తానికైతే లక్కీ పాప ఫస్ట్ బర్త్డే, చాలా మెమరబుల్ బర్త్డే అన్నమాట మాకైతే. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లక్కీ పాపను కూడా అందరూ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.